అందరికీ నమస్కారం. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మానస శేఖర్. సమ్మర్ లో మనందరికీ బాగా దొరికే ఫ్రూట్ మామిడికాయ. ఈ మామిడికాయతో పులిహోర చేసుకోవచ్చు, పచ్చళ్ళు పట్టుకుంటారు, రకరకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మ్యాంగోని యూజ్ చేసి ఆమ్ పన్న ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆమ్ పన్న హెల్త్ పరంగా కానీ చాలా మంచిది. ఇది ఎలా చేయాలో తెలుగులో చూసేద్దాం. నేను మా ఇంట్లో మా చెట్టుకు కాసినటువంటి మామిడికాయలనే తీసుకున్నాను. ఇది పక్క ఆర్గానిక్. కనీసం మా చేతితో దీనికి నీళ్లు కూడా పోయాం. ఎప్పుడు ఈ రెండు కాయలని చేసుకుందాం. ఈ మామిడికాయల్ని ముందు ఈ విధంగా చెక్కు తీసుకొని ఈ విధంగా మామిడికాయ ముక్కలు తోలు తీసుకొని చక్కగా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఫైవ్ విజిల్స్ రానివ్వాలి. ఇలానే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినా ఏం కాదు, ఒక సిక్స్ విజిల్స్ అన్న వస్తే మెత్తగా అవి ఉడికిపోవాలి. వావ్. చాలా మెత్తగా ఉడికిపోయింది. మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ముక్కలు చాలా పెద్దగా కట్ చేసుకున్నాం, ఇంకా కొంచెం ముక్కలు ముక్కలుగా కనబడుతున్నాయి అనుకుంటే మిక్సీ వేసుకున్నప్పుడు నో ప్రాబ్లం. నేను రెండు కప్పుల నిండా మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. వాటికి 125 ml బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. చక్కగా మొత్తం స్మాష్ అయిపోయింది, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొద్దిగా ఇలాచీ పౌడర్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, మరికొద్దిగా యాలకుల పొడి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కొద్దిగా సాల్ట్.